మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన తాజ్ బాబా సేవా సమితి వ్యవస్థాపకులు ఉస్మాన్ పాషా మరోమారు నిరుపేదల పట్ల తనకున్న మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ మేరకు అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా బుధవారం తాళ్ల గురిజాలలోని ఎర్రపోషం అనే నిరుపేద కుటుంబానికి నిత్యావసరాలు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాజ్ బాబా సేవా సమితి వ్యవస్థాపకులు ఉస్మాన్ మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకోవడంలో ఉన్న తృప్తి మరెందులో లేదని అన్నారు. సమాజంలో ఈ తరహా కుటుంబాలను గుర్తించి చేయగలిగిన వారు విరివిగా నిరుపేదలను ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా మీడియా ఆకలితో అలమటించే నిరుపేద కుటుంబాలను గుర్తించి కథనాలను ప్రచురింపచేయాలని సూచించారు. అలా చేయడం ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియని అభాగ్యుల దీనస్థితి బయట ప్రపంచానికి తెలిసే అవకాశం ఉందన్నారు. తద్వారా మనసున్న వారు సహాయం చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ, మా దీనస్థితిని తెలుసుకొని మాకు సహాయం చేయడానికి వచ్చిన ఉస్మాన్ పాషాకి చేతులెత్తి నమస్కరిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు అష్రఫ్తో పాటు తదితరులు ఉన్నారు. నేను పట్టుకునేది కాదు, ఏదో ఉన్నది తింటాను, ఇలా వంటాను. మొన్న ముందు వస్తా పడుకుండేవాడు తింటాను, మీ అట్లా ఉంటే నాకు సాయం చేస్తానని చేపట్టించేవాడు. ఇప్పుడు ఇదే సాయం నేను ఇప్పుడు ఏదో సాయం చేసి అడుగుతుండే వాళ్ళ. ఈరోజు అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లి గుర్జార గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉందని మల్లేశన్న చెప్పడం జరిగింది గత వారం రోజుల క్రితం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మా తాజ్ బాబా సేవా సమితి మెంబర్స్తో కలిసి మాట్లాడి వాళ్లకు సరిపోయే నెలకి సరిపోయేంత నిత్యత సరుకులు తీసుకొచ్చాం. నిరుపేద కుటుంబానికి నెలకు సరిపడే బియ్యం మరియు సరుకులు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం మాకు ఎంతో సంతోషంగా, ఈ పేద కుటుంబానికి ఇవ్వడం సంతోషంగా ఉంటుంది. మా తాజ్ బాబా సేవా సమితి ఈరోజు నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు ఏకే అబ్దుల్ కలాం గారు